బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గుజరాత్ లో నిషేధం ఉన్న అన్ని రకాల మద్యం బ్రాండ్లు ఎలా దొరుకుతున్నాయని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు గుజరాత్ లో నిషేధం ఉంది అని వాళ్ళు చెప్తారు, మీకు బస్సు పెట్టి తీసుకెళ్తా. గుజరాత్ లో ఏమేమి బ్రాండ్లు దొరుకుతూ ఒకసారి చూసి వద్దాం పదా. కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంతో ఏం సంబంధమై మాట్లాడడానికి మన్ననే చెప్పాను, నేను గుజరాత్ గులాంని అక్కడనే పోతున్నాను. ఆయనకేం అర్హత ఉంది? టీఆర్ఎస్ టైంలో 35,000 ఆదాయం వస్తే దాన్ని 45,000 10,000 ఆదాయం పెంచుకునే విధంగా టార్గెట్స్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఈరోజు మరి ఈరోజు మద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి మరి తెలంగాణ ప్రజలను ఏ రకంగా అన్యాయం గురి చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. అంతేకాక బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తాము,